మీరు మండల ఆఫీస్లో కూర్చొని వినొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ మనం క్వాడ్కాప్టర్ క్వాడ్కాప్టర్ వచ్చేటప్పటికి మనకు 4 ప్రొపెల్లర్స్ అనే ఉంటాయి. ఈ 4 ప్రొపెల్లర్స్ ఏంటంటే ఫస్ట్ అసలు ఈ డ్రోన్ అనేది ఎట్లా వర్క్ చేస్తుందంటే మనకి న్యూటన్స్ థర్డ్ లా అనమాట. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్. సో ఇవి ఇట్లా రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో మనకి ఈ బ్లేడ్స్ అనేవి ఒక యాంగులర్గా ఉంటాయండి. సో యాంగులర్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది సర్టెన్ స్పీడ్లో రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ పైన ఉన్న గాలిని కిందకి పుష్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఉండే ఎయిర్. సో ఈ పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఫోర్స్ అనేది జనరేట్ అయినప్పుడు ఆపోజిట్ రియాక్షన్ వల్ల ఈ డ్రోన్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎంత ప్రెషర్తో మనకి ఎయిర్ అనేది కిందకి ఫోర్స్ చేస్తుందో సో అంత ఫోర్స్తో ఇది పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లా పైకి లిఫ్ట్ అయినప్పుడు మనకి ఈ డ్రోన్ అనేది ఫ్లై అవుతుంది. సో పైకి లిఫ్ట్ అయిన తర్వాత ఈ 4 ఒకే డైరెక్షన్లో రొటేట్ అయినాయి అనుకోండి. సో E2 ఒక డైరెక్షన్లో, E2 ఒక డైరెక్షన్లో రొటేట్ అయితే ఒకటి పైకి లిఫ్ట్ అవుతుంది, ఒకటి కిందకి వెళ్తుంది. సో అట్లా ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట. సో డ్రోన్ అనేది క్రాష్ అవుతుంది. సో దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ డయాగ్నల్గా ఉండే ఒక 2, ఇది 1, 2, 3, 4 అనుకున్నారు అనుకోండి. 1 and 3 అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే, 2 and 4 అనేవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి అనమాట. సో డయాగ్నల్గా ఉండే ప్రొపెల్లర్స్ అనేవి ఒక డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటాయి, ఇంకొక డయాగ్నల్ ఉన్నవి దాని డైరెక్షన్లో రొటేట్ అవుతాయి అనమాట. సో దానివల్ల స్టేబుల్గా మనకి డ్రోన్ అనేది ఉంటుంది. సో దీనికి కింద ఒక 8 GB కెమెరా అనేది మౌంట్ చేసి ఉంటుంది. సో దీనివల్ల ఏం చేస్తుందంటే హై రిజల్యూషన్ ఇమేజెస్ అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ డ్రోన్ ఫ్లై చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఇక్కడ చూస్తే కనుక ఇంక్రీజ్డ్ యాక్యురసీ అనమాట. యాక్యురసీ ఇంక్రీజ్ చేయడం ఎట్లా అంటే మనకి ఓల్డ్ సర్వే చేసినప్పుడు, ఇనీషియల్ సర్వే చేసినప్పుడు మనకి ఎలవెన్సెస్ అనేవి ఉండేవి. సో 5 చైన్స్ వరకు అయితే 3 లింక్స్, తర్వాత 5 లింక్స్, 5 చైన్స్ తర్వాత ఎవ్రీ చైన్కి ఒక్కొక్క లింక్ యాడ్ అవుతూ ఉంటుంది, అప్ టు 10 లింక్స్ అనమాట. సో అప్ టు 10 లింక్స్ ఒకవేళ అంత డిస్టెన్స్ అనేది మనం మెజర్ చేస్తే 10 లింక్స్ అంటే ఎంత అండి మనకి 10 × 0.2 2 మీటర్స్. 2 మీటర్స్ వేరియేషన్ అంటే అది చాలా తక్కువ అని కాదండి, చాలా ఎక్కువది. సో 10 2 మీటర్స్ డిస్టెన్స్ వేరే ఏంటంటే అది చాలా ఎక్కువ ల్యాండ్ అనేది మనకి పోతుంది అనమాట. సో అది చాలా యాక్యురసీ అనేది పెంచడం కోసం ఏం చేస్తామంటే మనం ఇక్కడ డ్రోన్ ఇమేజ్ తీసుకున్న తర్వాత చేసే సర్వేలో మనకి 2 సెంటీమీటర్స్ యాక్యురసీ అనేది వస్తుందండి. 2 సెంటీమీటర్ యాక్యురసీ అంటే చాలా ఎక్కువ చేసినట్టే మనం ఫుల్ సర్వేతో కంపేర్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఇంప్రూవ్ డేటా ప్రొవైడ్ మోర్ ఆప్షన్స్. డేటా కూడా మనకి డేటా మనకి చాలా యాక్యురేట్గా వస్తుందండి. నెక్స్ట్ దీన్ని మోర్ ఆప్షన్స్ అనేది ఎప్పటికి ఎట్లా వస్తుందంటే మనం మాడిఫై చేసుకోవచ్చు ఫ్యూచర్లో. అంటే మనం ఒక ఈ డ్రోన్ ఇమేజ్ యూస్ చేసుకుని ఒక ఇవాళ ఒక ల్యాండ్ పార్సల్ మ్యాప్ అనేది క్రియేట్ చేస్తే ఒక 2-3 మంత్స్ తర్వాత ఆ ఏరియాని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఒకసారి డ్రా చేసింది చేంజెస్ చేసుకోవచ్చు, వాటిని మాడిఫికేషన్స్ అనేవి చాలా చేసుకోవచ్చు. ఇంప్రూవ్ గ్రాఫిక్స్ అండ్ వీడియోస్ అనమాట. గ్రాఫిక్స్ అంటే మనకి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం, మీకు చెప్పాను కదా ఒకసారి మనం డ్రోన్ ఇమేజెస్ అనేవి తీసుకునేటప్పుడు మనం గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ సేమ్ అనమాట. సో చైనా అండ్ క్రాస్ టాప్ మన డ్రోన్ ఇమేజెస్తో చేసేదానికి చాలా ట్రైన్ అనేది మనకు చాలా తగ్గుతుంది, చాలా టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ ఈ డ్రోన్ ఫ్లయింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే ఇది ఎస్ కర్వ్ షేప్లో ఉంటుంది అనమాట. డ్రోన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఇది మన బ్లూ కలర్లో ఉన్నది ఏరియా అనుకుంటే మీరు. సో అవుటర్ ఏరియా కూడా కవర్ అయ్యేటట్టు మనం ఇమేజెస్ అనేవి తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఎస్ కర్వ్ షేప్లో వెళ్తుంది అనమాట. ఈ షేప్లో ఎస్ ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది, ఉంటుంది అనమాట. సో మనకు కావాల్సిన ఏరియాకి బయట కూడా ఇమేజెస్ అనేవి తీసుకుంటుంది, ఇమేజెస్ అనేవి తీసుకుని వాటన్నిటిని
మనం స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఫోటోగ్రామెట్రీ కంబైన్స్ ఇమేజ్ దట్ కంటెన్ ద సేమ్ పాయింట్స్ ఆన్ ది గ్రౌండ్. సో అంటే ఏంటంటే మనం మనం గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్కి మనం కోఆర్డినేట్ చేస్తాం కదా, ఫ్రెన్సింగ్ ఆర్తో ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజెస్ అని రెడీ చేస్తాము. సో ఇట్లా మనకి డ్రోన్ అనేది ఇట్లా ఇమేజెస్ అనేవి తీసుకుంటుంది అన్నమాట. సో వీటన్నిటిని ఏం చేస్తాం అంటే Pix4D డెస్క్టాప్ అనే సాఫ్ట్వేర్లో వీటన్నిటిని స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. స్టిచ్ చేసుకొని ప్రాసెసింగ్ చేసి దానికి మనకి ఆర్తో మొజాయిక్ అనేది మనకి ఒక సింగిల్ మ్యాప్ అనేది ఇస్తుంది అన్నమాట, హై రిజల్యూషన్ ఇమేజ్. వీటిని మనం అవుట్పుట్ కింద ఇస్తుంది. సో ఆ ఇమేజెస్ని మనం యూజ్ చేసుకుంటాం. మీకు ఒక వీడియో అనేది చూపిస్తాను, అది డ్రోన్ అనేది ఎట్లా ఫ్లై అవుతుంది, ఎలా తీసుకుంటుంది అనేది. ఓవర్ ల్యాపింగ్ అనేది జరుగుతుంది. సో ఒక ఇమేజ్కి చూసుకుంటే, ఈ ఇమేజ్ చూసుకుంటే మీరు, ఇది ఒక ఇమేజ్ సైడ్ ఇమేజ్ మీద లాంగిట్యూడనల్ ఓవర్ ల్యాపింగ్ జరుగుతుంది, ఆ కింది ఇమేజ్ మీద హైక్ జరుగుతుంది. చూడండి ఇవన్నీ ఒక కరెక్ట్గా పైన ఈ ఎడ్జెస్లో అవ్వట్లేదు, 60% కిందకు వస్తుంది. సో ఈ 40% ఓవర్ ల్యాపింగ్ అవుతుంది, ఇటు హారిజంటల్గా 60% ఓవర్ ల్యాపింగ్ అవుతుంది అనమాట. సో ఈ 40-60 రేషియోలో ఓవర్ ల్యాపింగ్ అనేది జరిగి మనకి ఇమేజెస్ అనేవి ఇమేజ్ అనేది అట్లా డ్రోన్ అనేది ఇమేజెస్ అట్లా క్యాప్చర్ చేస్తుందండి. మనకి అట్లా తీసుకున్న డ్రోన్ ఇమేజెస్ అన్నీ మనకి ఎట్లా వస్తుందంటే ఒక విలేజ్ మ్యాప్ లాగా చూపిస్తుంది అవుట్పుట్ అనేది. సో ఇదన్నమాట మనకి ఇచ్చే అవుట్పుట్ ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది వస్తుంది. సో ఆర్తో రెక్టిఫైడ్ అంటే మనకి ఏంటంటే ఆర్థరిక్ఫైడ్ అంటే ఏంటంటే మనకి ఇట్లా ఒక ల్యాండ్ అనేది ఉంది. సో ఇట్లా ల్యాండ్కి సంబంధించి మనకి ఇక్కడ డ్రోన్ అనేది ఉంటుంది కదా,
డ్రోన్ అనేది ఉంది. సో ఇది మనకి ఇమేజెస్ అనేది తీస్తుంది ఇట్లా వర్టికల్గా. సో వర్టికల్గా తీసినప్పుడు ఏమవుతుందంటే కొంత ఏరియా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఏరియా అనేది కవర్ అవుతుంది కదండి ఇమేజ్లో. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రోన్ తీసే ఇమేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా వస్తుంది ఇమేజ్, ఓకేనండి. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇమేజ్ ఒక కరువులా ఫామ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కరువులా ఫామ్ అవ్వాలి, కానీ ఒక స్ట్రైట్ లైన్లో ఉంది. అంటే మనకి ఏంటి స్కేలింగ్ అనేది ఏంటంటే మనకి స్కేల్ అనేది అంటే స్కేల్ మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామండి, డిస్టెన్స్ ఆన్ ది మ్యాప్ ది డిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్ అనమాట. సో ఇట్లా తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనం స్కేలింగ్ అనేది చేసుకునేటప్పుడు సేమ్ డిస్టెన్సెస్ అనేవి మనకు ఉండవు. సో ఇక్కడ డిస్టెన్స్ ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఒక 120 meters అనుకుంది, 120 meters ఫ్లై అవుతుంది కాబట్టి ఇక్కడ 120. ఇది వర్టికల్గా ఉంది కాబట్టి సో ఇది ఇంక్లినేషన్ వచ్చేటప్పటికి ఈ లెంత్ అనేది 120 meters కన్నా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ స్కేల్ వేరే అవుతుంది, ఇక్కడ స్కేల్ వేరే అవుతుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ స్కేల్స్ ఉన్న ఇమేజెస్ని మనం ఆర్థో రెక్టిఫై చేసుకోవాలన్నమాట. అంటే సింగిల్ స్కేల్ వచ్చేటప్పుడు వచ్చేటట్లు మన ఇమేజెస్ అనేది ఉండాలి, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు డ్రోన్ ఇమేజెస్కి ఏమవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ స్కేల్స్ అనేవి వస్తున్నాయి. సో అందుకని ఏం చేస్తామంటే ఇది ఒక కరువులో ఫామ్ చేస్తాం మనం. సో ఒక డిఫరెంట్ కరువులో ఫామ్ చేస్తాం అన్నమాట. ఇట్లా ఉన్న ఇమేజ్ని ఏం చేస్తామంటే ఇట్లా వచ్చేటట్లు. అప్పుడేమంటే ఇది మొత్తం 120 meters ఇక్కడ నుంచి విత్ రిఫరెన్స్ టు దిస్ పాయింట్ 120 meters వచ్చేటట్టు చేసి ఫ్లాట్ ఇమేజెస్ కింద తెచ్చుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్థో రెక్టిఫికేషన్లో చేసేటప్పుడు ఇక్కడ ఇమేజ్ తీసినప్పుడు ఈ ప్రాసెస్. సో నెక్స్ట్ పిక్చర్ తీయడానికి మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే విండ్ వల్ల కానీ లేదంటే వెదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది సేమ్ హైట్లో కాకుండా సో కొంచెం అటు ఇటు అవుతుంది. ఆల్మోస్ట్ 120 అంటే 120 ఎగ్జాక్ట్గా రాదు కదండి. తీసేటప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళొచ్చు, ఆ నెక్స్ట్ పాయింట్కి తీసేటప్పుడు ఇక్కడ కిందకి వెళ్ళొచ్చు. సో అప్పుడు ఈ హైట్లు కూడా వేరే అవుతుంది నెక్స్ట్ ఇమేజ్కి తీసుకునేటప్పుడు. సో ఇమేజెస్ అనేవి కంటిన్యూస్గా తీసేటప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ అప్ అండ్ డౌన్ అవ్వడం లేదంటే ఇట్లా కరువుగా రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ రెక్టిఫికేషన్ చేస్తేనే మనకి ఇమేజ్ అనేది కరెక్ట్గా తీసినట్టు. సో స్కేల్ అనేది కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ చేయాలి. సో మనం ఆర్థో రెక్టిఫికేషన్లు ఇవన్నీ చేస్తాం మనం. అంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినప్పుడు ఈ ఆర్థో కూడా రెక్టిఫై చేసి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ విలేజ్ మ్యాప్ అనేది ఇలా ఇస్తారు మనకి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఎఫ్ఎంబీస్ ఉన్నాయి కదా, ఆ ఎఫ్ఎంబీస్ అన్నీ మనం డ్రా చేసి దాన్ని విలేజ్ మ్యాప్ మీద ఇట్లా ఓవర్లే చేస్తాం అన్నమాట కంబైన్ స్కెచ్. ఈ ఓవర్లే చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విలేజ్ మ్యాప్ మీద ఈ ఎఫ్ఎంబీ లైన్స్ కూడా మనకు అన్నీ వస్తాయి. సో దాన్ని మనం ఇట్లా టైల్స్ కింద కట్ చేసుకొని 500 meters by 500 meters. సో ఆ ఇమేజ్ మొత్తాన్ని మనం గ్రౌండ్ ట్రూతింగ్ తీసుకెళ్తాం, ఓకేనండి. మనం గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్ళేటప్పుడు మనకి ఇలా ఇమేజ్ ఇస్తారు. మీరు జూమ్ చేసుకొని చూస్తే ఇక్కడ ఎల్లో కలర్ డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఎల్లో కలర్ డాటెడ్ లైన్స్. ఇది ఒక ఎఫ్ఎంబీ అనమాట, ఎఫ్ఎంబీలో సర్వే ఫీల్డ్ ఇది. ఇది 145, ఈ మధ్యలో ఇది లాంగ్గా ఉంది, లాంగ్ నారో ఫీల్డ్ 144, నెక్స్ట్ ఇది 143. సో ఇది మనకి ఫీల్డ్ సర్వే ఫీల్డ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి 129 వచ్చేటప్పటికి ఇదంతా ఒక బౌండరీ. కానీ మనకి దాంట్లో గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్ళినప్పుడు మార్క్ చేసిన మార్కింగ్స్ చూస్తే మీరు ఇక్కడ ఎవ్రీ ఇండివిజువల్ ఎంజాయర్కి ఉన్న ఫీల్డ్కి ఒక ఇంగ్లీష్ నెంబర్ ఇచ్చారు, దీనికి 10 ఇచ్చారు చూడండి. సో నెక్స్ట్ ఈ ఫీల్డ్కి 13, సో ఈ ఫీల్డ్ 9, ఈ ఫీల్డ్ 8-7 అట్లా. సో అంటే మనకి ఈచ్ ఇండివిజువల్ ఎంజాయర్కి ఒక ఎల్పిఎం నెంబర్ అనేది వస్తుంది నెక్స్ట్ టైం. సో ఇంతకుముందు ఏంటంటే ఒక సర్వే ఫీల్డ్లో నెంబర్ ఆఫ్ ఎంజాయర్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎల్పిఎం సిస్టమ్కి వచ్చేటప్పటికి ఒక ఎల్పిఎంకి ఒకళ్ళే ఎంజాయర్ ఉంటారు. సో అట్లా గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్ళినప్పుడు ఈ ఎఫ్ఎంబీ లైన్స్ కూడా చూసుకుంటాం మనం. ఎఫ్ఎంబీ లైన్స్ కూడా మనకు ఓవర్లే చేసేస్తారు. సో దాంట్లో మనం ఇట్లా ఎంజాయర్ ఏవైతే బౌండరీస్ మనకి చూపిస్తారో అవన్నీ మార్క్ చేస్తాం అన్నమాట, బ్లూ కలర్తో మార్క్ చేస్తాం. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా మనం రెడ్ కలర్తో మార్క్ చేస్తాం. సో ఇంపార్టెంట్వన్నీ అట్లా మార్క్ చేసి మనం గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్ళి చేస్తాం అన్నమాట. ఓకే, మనకి టైర్ అనేది ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్లో టోటల్ విలేజ్ నుంచి మనం కట్ చేసి ఇస్తారండి.
మనకి ఈ విలేజ్ మ్యాప్ అనేది ఓవర్లే చేసి, విలేజ్ మ్యాప్ ఇట్లా ఓవర్లే చేసి జియో రెఫరెన్సింగ్ చేసి ఓవర్లే చేస్తారు. సో దానికి మనకి గ్రౌండ్ ట్రూతింగ్ ఇస్తారనమాట. సో గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ ట్రూతింగ్ ఏంటంటే మనకి సర్వే టీమ్, మనకి విలేజ్ సర్వే టీమ్ అని ఉంటుంది. ఇద్దరు విలేజ్ సర్వేర్లు, ఒక మండల సర్వేర్ ఉంటారు విలేజ్ టీమ్కి, సర్వే టీమ్కి. సో మండల టీమ్కి వచ్చేటప్పటికి డిప్యూటీ తహసీల్దార్ అండ్ మండల సర్వేర్ ఇద్దరు ఉంటారండి. నెక్స్ట్ డివిజనల్కి వచ్చేటప్పటికి డివిజనల్ టీమ్కి డిఐఓఎస్ ఆర్డిఓ గారు, డిఐఓఎస్ గారు ఆర్డిఓ గారు, నెక్స్ట్ సబ్ కలెక్టర్, సో వీళ్ళు ఉంటారనమాట. సో ఈ మూడు ప్లేసుల్లో కూడా మనకి ఏమవుతుందంటే క్వాలిటీ చెక్ అనేది రన్ అవుతుంది. క్వాలిటీ చెక్ అనేది రన్ అయిన తర్వాత అప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో రికార్డ్స్కి వెళ్తుంది అనమాట. ఓకేనండి. గ్రౌండ్ ట్రూతింగ్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం డ్రోన్ ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ డ్రోన్ ఇమేజెస్ మనకి మీకు చూపించాను కదా, ఇట్లా ఇలా టైల్స్ కింద కట్ చేసి ఇస్తారు మనకి. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే డ్రోన్ ఇమేజ్ని గ్రౌండ్ ట్రూతింగ్ తీసుకెళ్తాం. గ్రౌండ్ ట్రూతింగ్ అయిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తారు. క్వాలిటీ చెక్ అయిన తర్వాత డేటా ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్ అంటే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఇవన్నీ చేస్తాం అనమాట. ఈ ఎల్పిఎం నెంబర్స్ డ్రా చేయడం, అట్రిబ్యూట్స్ అసైన్ చేయడం, ఇవన్నీ చేస్తాము. చేసిన తర్వాత వాటన్నిటి మళ్ళీ గ్రౌండ్ వాలిడేషన్ తీసుకొస్తారు. అంటే గ్రౌండ్కి మనం టూ టైమ్స్ వెళ్ళాలి, గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్ళాలి, గ్రౌండ్ వాలిడేషన్కి వెళ్ళాలి. గ్రౌండ్ ట్రూతింగ్లో రైతులు ఏదైతే చెప్పారో అది మార్క్ చేసుకుంటాం. గ్రౌండ్ వాలిడేషన్కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ డేటా ప్రాసెసింగ్ చేసే డేటాని రైతులకి చూపిస్తాం అనమాట. ఇది మేము చేసింది, ఇంత వచ్చింది మీకు ఎక్స్టెంట్, వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించిన డేటా మొత్తం, అప్పుడు గ్రౌండ్ వాలిడేషన్ మొత్తం చేస్తాం. సో ఆ తర్వాత చేసిన వాటన్నిటికి క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది మళ్ళీ లాస్ట్, అంటే టూ టైమ్స్ క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది. మనకి విలేజ్ విలేజ్ సర్వే టీంలో ఎంతమంది ఉంటారంటే ఇద్దరు విలేజ్ సర్వేయర్లు, ఒక మండల సర్వేయర్ ఉంటారు. సో మనం మీకు ఫామ్ 3 అని చెప్పాను కదండి, ఫామ్ 3, 4, 6. ఫామ్ 3 అంటే మనకి మీ విలేజ్ డిమార్కెట్ చేస్తాము, సో అందుకని మీ రైతులందరూ రండి. సో పక్క విలేజ్ ఏఆర్ఓ కూడా చెప్తాం అనమాట, మీ విలేజ్కి మా విలేజ్కి మధ్యలో బౌండరీ డిమార్కెట్ చేస్తాం, మీరు వచ్చి మీ బౌండరీస్ చూపించండి అని చెప్పి. సో అది 3 అనమాట, ఫామ్ 3. సో అది ఒక నోటీస్, అది కూడా ఒక నోటీస్ అంటే అది ఫార్మల్ అనమాట. అదేంటంటే ఫార్మల్కి ఇచ్చే నోటీస్ అనమాట. సో అట్లానే ఇప్పుడు కూడా మనం ఇది లీగల్ నోటీస్ కానీ ఫార్మల్ కానీ ఇప్పుడు కూడా ఇస్తాం అనమాట. ఒక ఫార్మల్ నోటీస్ ఇస్తాం, ఎందుకంటే ల్యాండ్ హోల్డర్స్ ఉంటారు కదా రైతులు, వాళ్ళు రమ్మని పిలవడానికి మనకు కూడా మనం ఒక నోటీస్ అనమాట. మ్యూట్ చేసుకోండి. సాయి బాబు రాయి మ్యూట్ చేసుకోండి. సో మన ఇక్కడ ఏమి ఇస్తామంటే ఫామ్ 8 ఇస్తాం అనమాట. ఫామ్ 8 అనేది అక్నాలెడ్జ్మెంట్, 8A ఇస్తాం. ఏటీఏకి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తామండి. సో రైతులు మేము రాలేము అని చెప్తారు కదా కొంతమంది. సో కొంతమంది అవైలబుల్గా ఉంటారు, కొంతమంది అవైలబుల్గా ఉంటారు. సో దానికి ఏం చేస్తామంటే వాళ్ళు మేము రాలేము అని వాళ్ళు కూడా మనకి చెప్పాలి కదండి. సో మ్యూట్ చేసుకోండి వెంకట్ గారు. ఓకే, మనం మ్యూట్ చేసుకోండి అందరూ, మీకు నాయిస్ అనేది వస్తుంది. మీరు సారీ. ఓకే, మనం నోటీస్ ఫామ్స్ అనేవి వేస్తాం కదా, ఫామ్ 8 అనేది మనం ఏం చేస్తామంటే విఆర్ఓకి ఇస్తామండి. విఆర్ఓ మీరు అటెండ్ అవ్వాలి, ఇట్లా గ్రౌండ్ ట్రూతింగ్కి వస్తున్నాము, దీనికి సంబంధించిన డేటా మొత్తం మాకు కావాలి, సో మీరు అందుబాటులో ఉండాలని విఆర్ఓకి మనం ఏం ఇస్తామంటే ఫామ్ 8 ఇస్తాం. అదే గ్రౌండ్ డొనేషన్ చేసింది అనుకోండి, అంటే వేరే డిపార్ట్మెంట్కి ఇచ్చిన ల్యాండ్, సో దాని డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వైట్ చేయాలి.
సో దానికోసం ఏం చేస్తాం అంటే వాళ్ళకి ఫార్మేట్ వాళ్ళకి ఇస్తాం అన్నమాట. సో వాళ్ళు తీసుకున్నారు అనేది మన దగ్గర ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన టెక్నాలజీ ఫామ్ 8A8Aలో ఉంటుందండి. నెక్స్ట్ నోటీస్ టు ద ల్యాండ్ హోల్డర్స్ ఏమవుతుందంటే ఫామ్ 9 అండి. ఫామ్ 9లో రైతులను రమ్మని పిలుస్తాం, ఫామ్ 8లో విఆర్ఓ లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మంటాం. వాళ్ళు వస్తాము అన్నదానికి అక్నాలెడ్జ్మెంట్కి 8A లో ఉంటుంది, రైతులు వస్తామన్నదేమో 9A లో ఉంటుంది. సో పక్కన ఏ ఉందంటే అది అక్నాలెడ్జ్మెంట్ అండి. మ్యూట్ చేసుకోమని చెప్తున్నా కూడా మీరు అన్మ్యూట్ చేస్తారండి. పాయం కిషోర్ మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ 10 వచ్చేటప్పటికి ఏంటంటే 10 ఫామ్ 10 అంటే ఏంటంటే మనకు ఇప్పుడు రైతుకి మనం నోటీస్ అనేది ఇచ్చాం, 9 ఇచ్చాం, మీరు డ్రౌన్ టూతింగ్ ఉంది, మీరు మీ ల్యాండ్ దగ్గర ఉంటే మేము డేటా కలెక్ట్ చేసుకుంటాం. మ్యూట్ చేసుకోమని మీకు ఎన్నిసార్లు చెప్తున్నామండి, లాస్ట్ ఇష్టపో అవుతుంది కదా మీ వల్ల. ఒకవేళ మీరు విన్నానుకుంటే కనుక లెఫ్ట్ అయిపోండి, మేమే కంపెల్ చేయట్లేదు కదా వినండి అని. సో ఆ ల్యాండ్ హోల్డర్ నేను రావడానికి కుదరదు, సో నా బదులు ఇక్కడ వస్తాడని చెప్పి మనకి ఒక రిప్లై ఇస్తే కనుక దాన్ని ఫామ్ 10లో ఇవ్వాలండి. మనం ఫామ్ 9లో మనకి అటెండ్ అవ్వాలని మనం ఇస్తాము. వాళ్ళు నా బదులు వేరే నా తరఫున వస్తారని చెప్పి ఫామ్ 10లో ఇస్తారండి. ఓకే, సో డిమార్కేషన్ అనేది చేస్తాం కదా గ్రౌండ్ రూటింగ్లో మనం, ఆ డిమార్కేషన్ చేసాము, దాంట్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక, డిమార్కేషన్ సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఫామ్ 11లో ఇస్తారు మనకి, ఫామ్ 11 అండి. సో ఫామ్ 11లో ఇస్తే కనుక దాన్ని వెంటనే మనం మన హైయర్ అథారిటీకి అదొక అబ్జెక్షన్లా ఇస్తాం అన్నమాట. ఓకేనండి. సో ఇవి ఫామ్స్ 8 ఏమో డిపార్ట్మెంట్ లేదా విఆర్ఓకి ఇస్తాం, 8A దానికి అక్నాలెడ్జ్మెంట్, 9 ఏమో సర్వే ఫీల్డ్ చేసేటప్పుడు సర్వే ఫీల్డ్ ఓనర్ ఫార్మర్కి ఇస్తాము, సో దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ 9A. 10 వచ్చేటప్పటికి తను రావడం కుదరదు అని చెప్పి వేరే ఏజెంట్ ఇస్తే కనుక అది 10, దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఫీల్డ్ మార్కేషన్కి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక 11లో ఇస్తారు. ఓకేనండి. సో మనం గ్రౌండ్ రూటింగ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మన దగ్గర ఉండాల్సినవి అప్డేటెడ్ పిఓఎల్ఆర్ అనమాట. పిఓఎల్ఆర్ అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. అవి అయిన విలేజెస్కి మనం చేస్తున్నాం కాబట్టి పిఓఎల్ఆర్ డేటా ఉంటుంది, విలేజ్ మ్యాప్ ఉంటుంది, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు టైల్స్ కింద కట్ చేసి ఇస్తారు కాబట్టి ఓఆర్ఐ ఉంటుంది మన చేతిలో, హార్డ్ కాపీ, ఎఫ్ఎంబీస్ ఉంటాయి, యాట్రిబ్యూట్స్ ఫామ్ అనమాట. యాట్రిబ్యూట్స్ ఫామ్ అంటే మీకు ఇది యాట్రిబ్యూట్స్ ఫామ్. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫీల్డ్కి ఏవైతే ఉన్నారో, ఈ ఫీల్డ్ మనం డ్రా చేస్తాం కదా లైన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని రైతుది, తర్వాత ఆ రైతు మనకి డీటెయిల్స్ తెలుసుకుంటాం మనం, ఈ రైతు ఈ ఫీల్డ్లో ఇతను ఎంజాయరు, ఇతను ఉన్నాడు అనే ఒక మనకి డేటా కావాలి కాబట్టి ఇక్కడ ఏదైతే మనం ఈచ్ ఫీల్డ్కి ఒక నెంబర్ ఇచ్చుకుంటామండి, ఎల్పిఎం నెంబర్. సో నార్త్ వెస్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి సౌత్ ఈస్ట్ కార్నర్లో ఎండ్ చేస్తాం కదా విలేజ్కి. సో విలేజ్లో ఉన్న టైల్స్ అన్నిటి కూడా కంబైన్ చేసిన తర్వాత మనకి నెంబరింగ్ అనేది ఆర్డర్లో ఉంటుంది. సో ఆ ఇచ్చుకున్న సర్వే నెంబర్కి సీరియల్ నెంబరు, ఆ న్యూ ల్యాండ్ పార్సల్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తాము, ఓల్డ్ సర్వే నెంబరు, ఓల్డ్ సబ్ డివిజన్ అనేది మన దగ్గర ఉంటుంది పిఓఎల్ఆర్లో. నెక్స్ట్ ఆర్ఓఆర్ ఖాతా నెంబరు, కేటగిరీ వచ్చేటప్పటికి గవర్నమెంటా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనా, ప్రైవేటా, మీకు ఇక్కడ వీటిలో ఉన్న సబ్ కేటగిరీస్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఇస్తారు చూడండి, కింద కేటగిరీకి సంబంధించినవన్నీ ఈ మూడిట్లో ఏదోటి ఇక్కడ పెడతాము. క్లాసిఫికేషన్ అగ్రికల్చరా నాన్ అగ్రికల్చరా అనేది ఇక్కడ ఇస్తాము. సబ్ క్లాసిఫికేషన్ ఏమవుతుందంటే అగ్రికల్చర్ డ్రై, అగ్రికల్చర్లోకి వచ్చేప్పుడు 3 ఉంటాయి, డ్రై, ఇరిగేటెడ్ వెట్, ఇరిగేటెడ్ డ్రై, ఇరిగేటెడ్ వెట్.
నెక్స్ట్ డ్రై ఎంత, నాన్ అగ్రికల్చర్ వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూట్ ఏదైతే అది ఇస్తాం అనమాట. సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఏంటి అనేది ఇక్కడ ఉన్నవి, సో వాటిని బట్టి సోర్స్ ఆఫ్ వేరే స్క్వేర్ మీటర్స్ ఓల్డ్ రికార్డ్లో ఉన్నదండి, ఓల్డ్ రికార్డ్లో ఉన్నది ఇక్కడ ఇస్తాము. న్యూగా మనం తీసుకున్న డేటాకి ఆల్రెడీ మనం క్యూజీఎస్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అది మనం నెక్స్ట్ మన ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడైతే ఇప్పుడు వస్తుంది చూడండి, వీడియో వస్తుందండి ఇప్పుడు. సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇవన్నీ మీకు చెప్పండి. ఇంత ముందు చెప్పిన ఫార్మ్స్ అవి కూడా వీడియో రాలేదండి, ఒకసారి ఆ ఫార్మ్స్ కూడా చూపిస్తే. ఫార్మ్స్ మీకు మళ్ళీ చూపిస్తానండి, లాస్ట్ లో అవన్నీ ఒకసారి చూపిస్తాను, మీరు కంటిన్యూ చేస్తే లాస్ట్ లో చెప్తాను. ఓకే సార్. ఓకే సార్, ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు ఈ యాట్రిబ్యూట్స్ ఫామ్ కూడా మీకు గ్రూప్ లో పోస్ట్ చేసాము ఆల్రెడీ. యాట్రిబ్యూట్ ఇవన్నీ కాలమ్స్ అన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన క్లాసిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి. సో సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఏవైతే అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము, కెనాల్ ట్యాంక్ వెట్ వెల్ ఇవన్నీ ఇక్కడ ఇస్తాము. ఓనర్షిప్ నేమ్ ఆఫ్ పట్టాదార్, పట్టాదార్ పేరు ఇస్తాము, ఫాదర్ హస్బెండ్ ఇవన్నీ ఇస్తాము. లాఫుల్ ఎంజాయర్ అంటే మనకి ఇప్పుడు ఎట్లా వస్తుందంటే భూమి సాగు చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి, ఏదన్నా ఉద్యోగరీత్యా వేరే చోట్ల ఇస్తారు కదా వాళ్ళకి లాఫుల్ ఎంజాయర్ ఎవరైతే వాళ్ళది రాస్తాము, వాళ్ళ డీటెయిల్స్ రాస్తాము. రైట్స్ ఎక్వైర్డ్ యాజ్ పర్ ఆర్ఓఆర్, రైట్స్ ఎట్లా వచ్చాయంటే కనుక ఇక్కడ రైట్స్ ఎక్వైర్డ్ అంటుంది పర్చేస్డా లేకపోతే వంశ పారంపర్యంగా వచ్చిందా లేకపోతే ఎట్లా వచ్చిందని చెప్పి రైట్స్ ఇది కూడా రాస్తాము. నెక్స్ట్ రిమార్క్స్, వీటిలో లేని డేటా ఏమన్నా ఉంటే కనుక రిమార్క్స్లో రాస్తాం. తీసుకుని కట్ చేసేటప్పుడు మీకు వాళ్ళు ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎందుకంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ యూజ్ అవుతుంది అనమాట. మీకు ఒకవేళ డిస్ప్యూట్స్లో ఉంటే కనుక ఈ ఇవన్నీ కలెక్ట్ చేసుకుని రిమార్క్స్లో రాస్తాం అనమాట, డిస్ప్యూట్స్లో ఉంది లేదు కోర్టులో ఉంటే కనుక కోర్టులో ఉంది, ఆ కోర్టుకి ఉంటే కనుక దానికి ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుంటాం. ఇట్లా ఒక ల్యాండ్కి సంబంధించి ఎన్ని ఎంత డేటా ఉంటే కనుక అంత డేటా మీరు నోట్ చేసుకోండి, సో అది మీకు తర్వాత చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనండి, ఇట్లా యాట్రిబ్యూట్స్ ఫామ్లో ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటాం, ఫీల్డ్కి వెళ్ళి ఇట్లా మార్కింగ్స్ అనేవి చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే, సో మనకు కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయండి, అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని తోటలు ఉంటాయి ఒక ఫీల్డ్, ఏం చేస్తారంటే తోటలు అనేవి మనం నార్మల్గా ఈ ప్యాడీ ఫీల్డ్స్ ఇట్లాంటివి ఏంటంటే ఆ సీజన్ అయిపోగానే మనకు సమ్మర్లో కట్ చేసేస్తారు కాబట్టి అవి సమ్మర్లు తీసి బాగా క్లియర్గా విజిబుల్ ఉంటుంది, లేదు పంట ఉన్నప్పుడు కూడా మనకి పెద్ద గట్టులు కొంచెం విజిబుల్ ఉంటాయి కాబట్టి మనకు కనిపిస్తుందండి. సో కానీ కొన్ని తోటలు ఉంటాయి, తోటలు అవి ఈరు మొత్తం అట్లానే ఉంటాయి చెట్లు ఫుల్గా. సో తోటలు అనేవి అట్లా వరుసగా ఉన్నాయంటే కనుక వాటి బౌండరీస్ మనకి విజిబుల్ ఉండవు ఆ చెట్లు ఏళ్లలో వాటి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఈటీఎస్ కానీ లేదంటే జిఎన్ఎస్ఎస్ రావాలంటే ఈ డీజీపీఎస్ కానీ యూజ్ చేసి పాయింట్స్ తీసుకుంటాం, ఎందుకంటే మనం పెట్టే పాయింట్స్ గట్లు కనిపించినప్పుడు క్లియర్గా పెడతామో లేదో తెలియదు. సో అంతా చేసిన తర్వాత మనం యాక్యురసీ మెయింటైన్ చేయకపోతే ఈ సర్వే మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తామంటే మనకు కనిపించిన దగ్గర రోవర్ తీసుకుని వెళ్ళి ఆ తోటలో అలాంటివి ఉన్నప్పుడు దాన్ని రోవర్తో మనకు పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం. సో మనం తీసుకున్నవన్నీ ఓవర్లే చేసుకుంటే కనుక బౌండరీస్ మార్క్ చేస్తే ఇది ఇట్లా కనిపిస్తుంది. గ్రామ కంట్రోల్ అయితే కనుక గ్రామ కంట్రోల్లో కూడా ఇట్లా రోడ్లన్నీ మార్క్ చేస్తాము, ఎవ్రీ ఇండివిజువల్ హౌస్కి సంబంధించి అవి ఇట్లా మార్క్ చేస్తాం. ఓకేనండి, నెక్స్ట్ క్వాలిటీ చెక్. క్వాలిటీ చెక్ వచ్చేటప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ క్వాలిటీ చెక్ అనేది మనం 100% మండల్ టీం చేస్తారు. ఇప్పుడు ఏవైతే మనకి విలేజ్ టీం చేసి పంపిస్తారో విలేజ్ టీంలో ఈ గ్రౌండ్ ట్రూతింగ్ ఇవన్నీ చేసి చెప్తారో దాన్ని మండల్ టీం అనేది 100% చెక్ చేస్తారు అన్నమాట గ్రౌండ్ ట్రూతింగ్ క్వాలిటీ చెక్. సో వీళ్ళు చేసిన తర్వాత ఏం చేస్తారంటే తర్వాత మండల్ టీము డివిజనల్ టీం పంపిస్తారు. మండల్ టీంలో ఎవరు ఉంటారంటే డిప్యూటీ తహసీల్దార్, మండల్ సర్వే ఇద్దరు ఉంటారు.
నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే సూపర్ ఇంపోజ్ చేస్తారు, మీకు చెప్పాను కదా జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్ని వీటన్నిటిని సూపర్ ఇంపోజ్ చేస్తారు. ఇది మొత్తం క్యూజీఎస్ ఆర్సీఎస్లో మీకు జియో రెఫరెన్సింగ్ అనేది ఉంటుంది, ఆ జియో రెఫరెన్సింగ్లో ఎట్లా చేయాలని చూపిస్తాము నెక్స్ట్. సో నెక్స్ట్ దాన్ని ఇట్లా ల్యాండ్ పార్సిల్స్ వైజ్ ఏరియాస్ అన్నింటినీ క్రియేట్ చేస్తామండి. ఇట్లా మీరు చూసినట్లయితే ఇండివిజువల్ ల్యాండ్ సెపరేట్ అయ్యి దానికి ఇచ్చిన ఎల్పిఎం నెంబర్, దానికి ఇచ్చిన ఎక్స్టెంట్ మొత్తం డిస్ప్లే అయ్యేటట్టు ఇట్లా చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 8 అనే ఒక ల్యాండ్ పార్సిల్ సంబంధించిన ఓనర్ ఎవరు, అది వెట్టా డ్రయ్యా, క్లాసిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్ ఫామ్లో మనం ఇది మేము ఇట్లా క్లిక్ చేసుకోగానే దానికి సంబంధించిన డేటా మొత్తం మనకు డిస్ప్లే అవుతుందండి. అది ఎలా చేయాలనేది మీకు క్యూజీఎస్లో చెప్పుకో. మనం యాట్రిబ్యూట్స్లో ఏవైతే కలెక్ట్ చేసామో ఆ యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా దీనికి అసైన్ చేసుకుంటాం మన ఈచ్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్. సో కోరిలేషన్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది, దానికి కోరిలేషన్ స్టేట్మెంట్ అని ఇస్తాము. అంటే న్యూగా ఇచ్చిన ల్యాండ్ పార్సిల్కి దాని ప్రీవియస్ డేటా ఏంటనేది కూడా కోరిలేషన్ చేస్తాము ఈచ్ ఎల్బిఎం నెంబర్ వైజ్. నెక్స్ట్ గ్రౌండ్ వ్యాలిడేషన్కి వెళ్తాం. గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయింది, మనం ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాము, నెక్స్ట్ ఇదంతా చేసాం, డిజిటైజేషన్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ఫార్మల్ ఇన్ఫర్మేషన్ టూ ల్యాండ్ హోల్డర్స్ టు అటెండ్ ది గ్రౌండ్ వ్యాలిడేషన్. గ్రౌండ్ వ్యాలిడేషన్ కూడా సేమ్ ఫార్మ్స్ చెప్పాను కదండి ఇందాక, గ్రౌండ్ ట్రూతింగ్ ఏమైతే ఫార్మ్స్ ఇచ్చామో అవి ఇస్తాం అనమాట, ఫార్మల్ నోటీస్. సో మీరు మేము సర్వే చేయడానికి వస్తాం, మీరు అందుబాటులో ఉండండి అని చెప్పి సేమ్ ఫార్మ్స్ అనేవి ఇస్తాము. ల్యాండ్ పార్సల్ నెంబర్ని రెండోసారి వాయిస్ వినిపించట్లేదండి. సో ఓకే ఓకే అండి. సో ల్యాండ్ ఓనర్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఏరియాస్ ఇవన్నీ మనం డిస్ప్లే వాళ్ళకి చెప్తాం అనమాట, ఓపెన్ చేస్తాం. సో మీరు చెప్పిన బౌండరీస్ ఇవి, మీరు ఎప్పటి నుంచో సాల్వ్ చేస్తున్న ఇవన్నీ మీరు ఒప్పుకున్నారు. సో వీటి ఈ బౌండరీస్ మధ్యలో ఉన్న ఏరియా అంతకుముందు ఎలవెన్స్ ఉండడం వల్ల మీకు ఒక ఎకరం అని చూపించాము, కానీ యాక్యురేట్గా ఉన్నది ఎంత అంటే 97 సెంట్లు మాత్రమే అని చెప్తాం. సో అతను ఒప్పుకుంటాడో ఒప్పుకోకపోవడో తన ఇష్టం, ఎందుకంటే 3 సెంట్లు పోతానంటే ఏరైతే ఒప్పుకోడు కదండి. సో ఎక్కువ వస్తుందంటే ఓకే, తక్కువ వస్తే ఎవరు ఒప్పుకోరు. సో తనని మనం కన్విన్స్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో మొత్తం మనం సర్వే చేసి చూపించాలి. మనం ఇట్లా రోవర్తో చేసినప్పుడు ఎంత వచ్చింది, మీకు డ్రోన్తో చేసాము ఎంత వచ్చింది కదా, నెక్స్ట్ డీజీపీఎస్ చేస్తే ఎంత వస్తుంది, ఈటీఎస్తో చేస్తే ఎంత వస్తుంది. అయినా కూడా నంబర్ చాలామంది వాళ్ళకి చైన్ క్రాస్ ట్యాప్తో చేస్తేనే నమ్ముతారు. సో దాంట్లో కూడా చేసి చూపిస్తాం అనమాట, డయాగ్నల్ నాస్ సిస్టంలో కూడా చేసి చూపిస్తే ఆ వచ్చిన ఏరియాకి తను కన్విన్స్ అయితే ఓకే, లేదంటే కనుక నెక్స్ట్ లీగల్గా ప్రొసీజర్స్ ఉంటాయి కదా మనకి, తను యాక్సెప్ట్ చేస్తే కనుక 91 కింద తీసుకొని 92 నోటీస్ ఇస్తాము, లేదంటే కనుక 102 నోటీస్ ఇస్తాము డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద. సో దానికి లీగల్ ప్రొసీజర్ మొత్తం చేసుకుంటూ ఉంటారు, 3 మంత్స్ అపీలింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేసుకుంటారు. అది యాక్ట్ మన ప్రొవిజన్ ప్రకారం ఇదంతా జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే క్వాలిటీ చెక్ అనేది ఎలా ఉంటుందంటే గ్రౌండ్ వ్యాలిడేషన్లో మండల్ లెవెల్ డిప్యూటీ తహసీల్దార్ మండల్ సర్వేరు చేస్తారు కదా, నెక్స్ట్ దాన్ని డివిజనల్ లెవెల్కి పంపిస్తారు. డివిజనల్ లెవెల్కి వచ్చేటప్పుడు ఎవరు ఉంటారంటే తహసీల్దార్ ఉంటారు, ఎంఆర్ఓ, నెక్స్ట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, నెక్స్ట్ ఆర్డీఓ కానీ సబ్ కలెక్టర్ కానీ ఉంటారు. వాళ్ళు ఉండొచ్చు లేదంటే ఏడీ సార్ ఉంటారు, జాయింట్ కలెక్టర్. సో డివిజనల్ లెవెల్కి వచ్చేటప్పటికి వీళ్ళందరూ స్క్రూటినీ చేస్తారంట ఈ క్వాలిటీ చెక్ని. వీళ్ళు చెక్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ప్రాసెసింగ్ టీమ్కి పంపిస్తే ఇంకా ఫైనల్ రికార్డ్స్ కింద మనకి డేటా స్టోరింగ్ను నెక్స్ట్ మెయింటెనెన్స్ పంపిస్తారు. సో ఇదండి మనకి రీసర్వేలో మనం చేయాల్సిన ప్రొసీజర్ ఇదనమాట గ్రౌండ్ ట్రూతింగ్ నుంచి. ఓకేనండి. నెక్స్ట్ మీకు ఫార్మ్స్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ ఇది మీ దగ్గర ఉంది కానీ మీరు చూస్తుంటారు నాకు తెలిసి, రీసర్వే మెథడాలజీ అని చెప్పి మనకి ఆల్రెడీ గ్రూప్స్లో మొత్తం వెళ్తుంది ఇది పీడిఎఫ్. రీసర్వే ఎట్లా చేయాలి చాప్టర్ వైజ్ ఉంది, మీరు చూసినట్లయితే సో చాప్టర్ వైజ్ ఉన్నాయి చూడండి. ప్రిలిమినరీస్ విలేజ్ బౌండరీ డిమార్కేషన్ ఎట్లా చేయాలి, ల్యాండ్ పార్సిల్ డిమార్కేషన్ ఎట్లా చేయాలి,
ప్రతి మెజర్మెంట్ ఎట్లా, రికార్డింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు లాస్ట్లో వచ్చేటప్పటికి ఫార్మ్స్ అనేవి ఉంటాయి చూడండి. ఈ అపీల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో మనకి సో మీకు ఒక ఆర్డర్ వైజ్ ఉంటుందండి. మీరు ఒకసారి దీని నుంచి చూస్తే కనుక మీకు క్లియర్గా ఇచ్చి ఉంటారు. ఇక్కడ అపెండిక్స్ అని ఉన్నాయి చూడండి, అపెండిక్స్లో ఉంటాయి మనకి. ప్రొఫార్మర్స్లో మీరు చూస్తే కనుక రీసర్వే నోటిఫికేషన్ ఫామ్ 1, ఓకేనండి. నెక్స్ట్ ఫామ్ 2 వచ్చేటప్పటికి రీసర్వే నోటిఫికేషన్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఫామ్ 3 నుంచి చూస్తే ఫామ్ 3 నుంచి మనం యూజ్ చేస్తాం నోటీస్ ఫర్ ద విలేజ్ బౌండరీ డిమార్కేషన్. ఈ విలేజ్ బౌండరీ డిమార్కేషన్కి విఆర్ఓకి, నెక్స్ట్ మన ఫార్మర్స్కి మొత్తం ఇది ఇస్తాం మనం. సో ఫామ్ 3 ఇస్తాం. ఈ ఫామ్ 3 వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ఫామ్ 3A ఉంటుంది. సో ఫామ్ 3A మనం తీసుకుంటాం. నెక్స్ట్ కన్సెంట్. ఈ మనం ఎప్పుడైతే ఈ బౌండరీ డిమార్కేట్ చేస్తామో, ఈ డిమార్కేట్ చేసిన తర్వాత ఇది మాకు ఓకే అని చెప్పి ఆ పక్క విలేజ్ సర్వే విఆర్ఓ వాళ్ళందరూ కూడా ఈ కన్సెంట్ ఫామ్లో సైన్ చేసుకోవాలండి. సో వాళ్ళు విలేజ్ చేసినప్పుడు మనం సైన్ చేయాల్సి వస్తుంది అండి. సో ఇట్లా కన్సెంట్ ఫార్మ్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ 5 వచ్చేటప్పటికి ఈ చూడండి, విలేజ్ అండ్ కండమ్ బౌండరీ మ్యాప్ విత్ జియో కోడ్స్ అనమాట. సో మనం ఎప్పుడైతే మన విలేజ్ మ్యాప్ మొత్తం డిమార్కేట్ చేస్తాం, కండమ్ వైజ్ కూడా చేస్తాం కదా, సో వీటికి సంబంధించిన జియో కోడ్స్ ఒక నెంబరింగ్ అనేది ఇచ్చుకున్న జియో కోడ్స్ అన్నీ కూడా మనకి ఫామ్ 5 ఉంటాయి, ఓకేనండి. సో అందుకని మీకు ఫామ్ 5 ఎక్కడ యూజ్ చేస్తామో చెప్పలేదన్నమాట. సో ఫామ్ 6 వచ్చేటప్పటికి డీటెయిల్స్ ఆఫ్ సర్వే మార్క్స్, స్టోన్స్కి సంబంధించిన డేటా మొత్తం ఫామ్ 6 ఇస్తాం, ఓకేనండి. ఫామ్ 6 ఇచ్చి దాన్ని మండల టీంకి పంపిస్తాం. మనం ఎప్పుడైతే విలేజ్ డిమార్కేట్ చేసి ఇవన్నీ చేస్తామో నెక్స్ట్ లెవెల్కి క్వాలిటీ చెక్ పంపించేటప్పుడు ఈ 6 ఫామ్ కూడా పంపిస్తాం పైకి. సో 7 వచ్చేటప్పటికి క్రెడెన్షియల్ ఆఫ్ విలేజ్ సర్వే టు కండక్ట్ ఈ సర్వే. సో బాబు నువ్వు ఈ విలేజ్ ఇద్దరు విలేజ్ సర్వేర్లు అని చెప్పాం కదండి, విలేజ్ టీంకి వచ్చేటప్పటికి ఒకళ్ళేమో ఆ విలేజ్ సర్వే రావచ్చు, మరి రెండో అతను కావాలి కదా. సో రెండో అతను అంటే వేరే అతను తీసుకొచ్చి ఇక్కడ ఈ విలేజ్లో వర్క్ చేయని చెప్పాలి. సో దానికి సంబంధించిన ఫామ్ 7A ఇవి 7B. సో 7B వచ్చేటప్పటికి డిప్యూటీ సర్వేయర్కి వచ్చేటప్పుడు 7B, 7C వచ్చేటప్పటికేమో సర్వేయర్ అనమాట మండల సర్వేయర్ గారికి, 7D వచ్చేటప్పటికి డిఐవై సార్కి, 7E వచ్చేటప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సార్కి. సో అంటే ఈచ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్కి ఒక్కొక్క ఫామ్ అనమాట. సో ఈ ఏరియాలో నువ్వు వర్క్ చేయాలి అని చెప్పి చెప్తాం. ఈ ఫామ్స్ 7 ఫామ్స్ అండి. 8 వచ్చేటప్పుడు మీకు చెప్పాను కదండి, విఆర్ఓకి లేదా డిపార్ట్మెంట్కి ఇచ్చేది ఫామ్ 8. దానికి ఫామ్ 9 అనేది ల్యాండ్ హోల్డర్స్కి ఇస్తాము, దానికి సంబంధించిన టెక్నాలజీ 9A. 10 వచ్చేటప్పటికి నేను అటెండ్ అవ్వడానికి కుదరదండి, నా తరఫున ఇతను అటెండ్ అవుతాడు అని చెప్పి ఇచ్చేది మనకి కన్సెంట్, విత్ కన్సెంట్ ఇవ్వాలి. సరే ఏజెంట్, ఏజెంట్ని పంపించడానికి ల్యాండ్ హోల్డర్స్ ఇచ్చేది 10. సో దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే డిమార్కేషన్కి 11 ఇస్తారు, దానికి అక్నాలెడ్జ్మెంట్ 11A, దానికి సంబంధించిన అపీలింగ్ ఇవన్నీ కూడా 12 నుంచి ఉంటాయి, ఓకేనండి. అబ్జెక్షన్స్ ఇవన్నీ. సో మన ఫీల్డ్లో యూస్ చేసే ఇవి. మీరు ఒకసారి ఫామ్స్ అన్నింటినీ కూడా చూస్తే కనుక మీకు ఆల్రెడీ గ్రూప్స్లో వచ్చే రీసర్వే సంబంధించి లాస్ట్లో ఫామ్స్ అని ఉంటుంది, వీటన్నిటిని చూస్తే ఆ ప్రొఫార్మర్స్ అవన్నీ కూడా టైప్ చేసి ఇచ్చారు సార్ క్లియర్గా నీట్గా. సో మీరు ఒకసారి చూస్తే కనుక మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. సో ఇదండి గ్రౌండ్ రూటింగ్ అండ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. దీనికి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే రేస్ చేయండి, క్లియర్ చేసుకుందాం. సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది 2-3 మినిట్స్లో. డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? సో ఇవాళ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు కూడా రేపు కూడా మీటింగ్ అటెండ్ అవ్వండి. సో ఈ 5 సెషన్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి, ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది అటెండ్ చేయాలని చెప్పి చెప్పారు. సో మీకు కూడా పైనుంచి వచ్చి ఉంటాయి మీకు ఆర్డర్స్. సో ఖచ్చితంగా అటెండ్ చేయాలండి అందరూ.
ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ చార్టింగ్ లో అడగచ్చు, లేదంటే కనుక మనకి గ్రూప్ కదా, గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేశాను టెలిగ్రామ్ లాస్ట్ బ్యాచ్ కి. సో వాళ్ళ దగ్గర లింక్ ఉంది, వాళ్ళ నుంచి షేర్ చేసుకుని డైరెక్ట్ గా మీరు జాయిన్ అవ్వచ్చు మీ ఫ్రెండ్సే కాబట్టి అందరూ. సో అందులో డౌట్స్ అడగచ్చు, దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మేము పోస్ట్ చేస్తామండి. మీకు ఇప్పుడు ఏమన్నా క్లియర్ గా వాయిస్ కట్ అయ్యి కొంచెం డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాం, అవి కూడా ఒకసారి చూస్తే క్లియర్ గా ఉంటుంది. అందరూ ఒకసారి చదవండి, రీసర్వే ఇన్స్టాల్ చేయండి, మనకి ఇచ్చారు రీసర్వే మాన్యువల్ చాలా క్లియర్ గా ఎలాబరేట్ గా ఉంటుంది. మీరు ఒకసారి దీని నుంచి వెళ్తే కనుక మీకు అన్నిటి క్లియర్ అయ్యేటి. నెక్స్ట్ సెషన్ వచ్చేటప్పటికి మీకు గ్రూప్ క్యూజీఎస్ కాబట్టి అది సాఫ్ట్వేర్ కి సంబంధించి మేము క్లియర్ గా చెప్తాము. సో ఒకసారి ఆ రీసర్వే మాన్యువల్ చూడండి ఒకసారి. ఓకేనండి, డౌట్స్ ఎవరికైనా ఉంటే రేస్ చేయండి, లేదంటే సెషన్ ఎండ్ చేస్తానండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు గ్రూప్లో అడగచ్చు. సరే ఇప్పుడు సెషన్ అయితే ఎండ్ చేస్తున్నామండి, థ్యాంక్ యూ. ఆఫ్టర్నూన్ సెషన్ లేదు మనకి, ఓన్లీ మార్నింగ్ సెషన్స్. ఆఫ్టర్నూన్ మీ వర్క్స్తో పాటు ఈ రీసర్వే మాన్యువల్ కూడా వీటి నుంచి చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.